వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడండి భారతదేశము సనాతనమైనటువంటి దేశం మన ధర్మము మన సంస్కృతి మన ఆచార వ్యవహారాలు మన కట్టుబాట్లు ప్రపంచంలో శ్రేష్టమైనవి సర్వోన్నతమైనటువంటివి ప్రపంచము నేడు భారతదేశం వైపు అలా తొంగి చూస్తుంది మన ధర్మం కొరకు మన సంస్కృతి కొరకు మన ఆచార వ్యవహారాల కొరకు మన కట్టుబాట్ల కొరకు కానీ మనము పాశ్చాత్య సంస్కృతి వైపు పరిగెడుతున్నాం మన జీవితము ఉరుకుల పరుగుల జీవితము ఆందోళన కుంగుబాటు ఈ మానసిక ఒత్తిడితోటి ఇలా అనేకమైనటువంటి దీర్ఘకాలిక రోగాలు మనం కొని తెచ్చుకుంటున్నాం మన పూర్వీకులు ఇంటినే హాస్పిటల్ కిచెన్ని మెడికల్ హాల్ లాగా అమ్మే ఒక డాక్టర్ నానే ఒక మెడికల్ రిప్రజెంటేటివ్గా భావించి మన కిచెన్ మన మెడికల్ హాల్లో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి పసుపు తీసుకోండి జీలకర్ర తీసుకోండి ధనియాలు తీసుకోండి మిరియాలు తీసుకోండి మెంతులు తీసుకోండి ఇలా మన కిచెన్లో ఉన్నటువంటి వస్తువులతోటి అనేకమైనటువంటి ఔషధాలు తయారు చేసుకొని అనేకమైనటువంటి రోగాలను వారు నయం చేసుకున్నారు అలాంటిది మనం పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడ్డాం అందులో భాగంగా టీ కాఫీలు ఎందుకు త్రాగాలి అవి త్రాగడం వల్ల లాభాలా నష్టాలా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఈ టీ కాఫీల అలవాటు మనది కాదండి మన భారతదేశాన్ని తెల్లదొరలు పరిపాలిస్తున్న సమయంలో ఆ అలవాటును మన పైన రుద్ది వెళ్ళారు ఆ అలవాటు ఒకరి నుంచి ఇంకొకరికి ఇంకొకరి నుంచి ఇంకొకరికి ఇలా కరోనా లాగా వ్యాప్తి చెంది యావత్ భారతదేశం అంతా టీ కాఫీలు సేవిస్తున్నారు బీడి సిగరెట్ గుటక విమల్ బ్రాండీ లాగా ఇదొక దురలవాటు ఇదొక వ్యసనం కానీ దీనిని ఎవరు దురలవాటు వ్యసనం అని చెప్పరు ఎందుకంటే అందరూ సేవిస్తున్నారు భారతదేశంలో బ్రాండీ విస్కీలు సేవించేవారు నలభై శాతం మంది ఉన్నారు అరవై శాతం మంది బ్రాండీ విస్కీలు సేవించరు వారంతా దీన్ని దురలవాటుగా చెబుతూ ఉంటారు దీన్ని వ్యసనంలాగా చెబుతూ ఉంటారు కానీ వాస్తవంగా టీ కాఫీలు కూడా వ్యసనమే దురలవాటే అదే పాశ్చాత్య దేశాలలో బ్రాండీ విస్కీలు ఫ్యాషన్ అందరూ కలిసి చిన్న పెద్ద ఆడ మగ అనే తేడా లేకుండా త్రాగుతుంటారు కాబట్టి చెప్పేవారు ఉండరు కాబట్టి అది దురలవాటు వ్యసనం కాదు అదే మాదిరిగా మన భారతదేశంలో టీ కాఫీలు త్రాగడం కూడా ఫ్యాషనే వాస్తవానికి అది దురలవాటు అది వ్యసనం ఆ టీ కాఫీల వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉన్నాయి ఒక కప్పు టీలో నూట యాభై మిల్లీ గ్రాముల టీ అనే మందు ఉంటుంది ఒక కప్పు కాఫీలో నూట యాభై మిలిగ్రాముల కెఫిన్ అనే మందు ఉంటుంది ఈ మందుని డాక్టర్స్ దేనికి ఉపయోగిస్తారు అంటే మన శరీరంలో రక్తనాళాల వ్యవస్థ నరాల వ్యవస్థ చిన్నాభిన్నమైనప్పుడు నిస్తత్వకు గురైనప్పుడు ఆ నరాల వ్యవస్థను డాక్టర్స్ కాస్త మేలుకొలపడం కాస్త ఉద్వేగానికి గురి చేయడం కాస్త ఉత్తేజానికి గురి చేయడం కొరకు డాక్టర్స్ ఉపయోగిస్తుంటారు నువ్వు ఒక టీ తాగావంటే నువ్వు వన్ ఫిఫ్టీ ఎంఎల్ టీన్ అనే ట్యాబ్లెట్ వేసుకున్నట్టు ఒక కప్పు కాఫీ త్రాగావంటే నూట యాభై మిల్లీగ్రాముల కెఫిన్ అనే మందు వేసుకున్నట్టు రోగం రాకున్నా మనం మందు వేసుకుంటున్నాం ఈ టీ కాఫీ త్రాగకముందు ముందు మన శరీరంలో నరాల వ్యవస్థ ఇలా ప్రయాణం చేస్తూ ఉంటుంది సమతుల్యంగా ఒక టీ త్రాగగానే నరాల వ్యవస్థ ఇలా రేజ్ అవుతుంది అప్పుడు ఉత్తేజాన్ని పొందుతుంది అందుకే మన శరీరము ఉత్సాహము ఉల్లాసము చురుకుదనము హుషారుతనము వచ్చేసి మనసుకి ఒక రకమైన ఆనందం కలుగుతూ ఉంటుంది ఆ టీ పవర్ అయిపోగానే మన నరాల వ్యవస్థ ఇంతకుముందులాగా ప్రయాణం చేయక ఇలా పతనం అవుతుంది ఎలా అంటే మామూలుగా పరిగెత్తే గుర్రాన్ని కొరడాతోటి గట్టిగా జులిపించామనుకోండి అతి వేగంగా పరిగెడుతూ ఉంటుంది ఆ కొరడతోటి జులిపించడం ఆగిపోగానే ఆ గుర్రము ఇంతకుముందు పరుగెత్తేవేగానికంటే దాని పరుగులో దిగజారతనం మనం గమనిస్తాం అలాగే మన శరీరంలో నరాల వ్యవస్థ కూడా అలా పతనమవుతూ ఉంటుంది ఎక్కువగా టీ కాఫీలు సేవించే వారికి రోజులో ఒక టీ లేదా ఒక కప్పు కాఫీ త్రాగడం వల్ల లాభాలే ఉన్నాయి కానీ ఒకటి కంటే ఎక్కువ టీ లేదా కాఫీలు సేవించే వారికి లాభాల కంటే నష్టాలే ఉన్నాయని రీసెర్చ్ స్టడీస్ చెబుతున్నాయి రోజు టీ కాఫీలు ఎక్కువగా సేవించడం వల్ల మన పొట్టలో మన ప్రేవులలో ఒక రకమైన పొర ఏర్పడుతుంది ఆ పొర వల్ల మనం ఆహారము భుజించాలనే వాంఛ తగ్గిపోతుంది ఆకలి నశిస్తుంది మనం తీసుకున్నటువంటి ఆహారము జీర్ణమయ్యాక మన పొట్టలో మన ప్రేవులలో మంట రావద్దు అంటే ఒక రకమైన జిగురు పదార్థం ఊరుతూ ఉంటుంది ఆ జిగురు పదార్థాన్ని అడ్డగిస్తుంది టీ కాఫీలు తద్వారా మన పొట్టలో మన ప్రేవులలో మంట వచ్చేసి అది కాస్త గ్యాస్ ఎసిడిటీ అల్సర్లకు దారి తీస్తూ ఉంటుంది అందుకే టీ కాఫీలు ఎక్కువగా సేవించే వారికి ఈ సమస్యతోటి చాలామంది బాధపడుతూ ఉంటారు మనం తీసుకున్నటువంటి ఆహారము మన పొట్టలో జీర్ణం అవ్వాలంటే కొన్ని రకాల ఎంజైములు ఉత్పత్తి అవుతుంటాయి ఆ ఎంజైముల ఉత్పత్తిని అడ్డుకుంటాయి ఈ టీ కాఫీలు అందుకే మన జీర్ణక్రియ సక్రమంగా జరగకుండా అసమతుల్యమైనటువంటి జీర్ణక్రియతోటి పొట్టకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి రోగాలు మనకు వస్తూ ఉంటాయి కిడ్నీల పైన ఎర్డినల్ గ్రంథులు ఉంటాయి మనం ఎక్కువగా టీ కాఫీలు సేవించడం వల్ల మూత్రం ఎక్కువగా సార్లు పోతూ ఉంటాం ఈ టీ కాఫీలు ఎక్కువగా మూత్రం రావడం కొరకు ప్రోత్సహిస్తూ ఉంటాయి అలా టీ కాఫీలు ఎక్కువగా సేవించే వారికి ఈ మూత్రము క్రమక్రమంగా క్రమక్రమంగా పెరిగి అది అతిమూత్ర వ్యాధికి దారితీస్తుంది ఒక టీ లేదా ఒక కప్పు కాఫీ త్రాగితే ఆ మాలిన్యాలను శుద్ధి చేయడం కొరకు మన కాలేయం ఇరవై నాలుగు గంటలు పనిచేయాలి అలాంటిది రెండు మూడు ఐదు పది టీలు త్రాగే వారి పరిస్థితి ఆలోచించండి అతి దుర్బలంగా ఉంటుంది అలా కాలేయము ఆ టీ కాఫీల యొక్క మాలిన్యాలను శుద్ధి చేయడం కొరకు కష్టపడుతూ కష్టపడుతూ అలిసిపోయి ఒత్తిడికి గురై ఒకరోజు ఇలా చేతులెత్తేస్తుంది ఆ భారము మెదడు పైన పడుతుంది ఆ మెదడులో మనసుంది అప్పుడు రకరకాల ఆలోచనలకు గురై మానసిక ఒత్తిడికి గురై మనకి నిద్ర కరువవుతుంది మానసిక ఒత్తిడి వచ్చిందంటే అన్ని దీర్ఘకాలిక వ్యాధులు వస్తూ ఉంటాయి ఉదయం లేవగానే మన శరీరంలో శుద్ధి కార్యక్రమాలు మొదలవుతూ ఉంటాయి మనం లేచిన వెంటనే బెడ్ కాఫీ లేదా బెడ్ టీలు త్రాగుతూ ఉంటారు అప్పుడు శుద్ధి కార్యక్రమాలు ఆగిపోతూ ఉంటాయి మన పొట్టలో మన ప్రేవులలో అనేక రకమైనటువంటి విషకణాలు ఉత్పత్తి అయి అనేకమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తూ ఉంటుంది మిత్రులారా ఇలా టీ కాఫీలు ఎక్కువగా సేవించే వారికి లాభాల కంటే నష్టాలు ఎక్కువ ఉన్నాయి ఎవరికైతే ఎక్కువగా అలవాట్లుందో ఈ రోజు నుంచి మీరు క్రమక్రమంగా క్రమక్రమంగా తగ్గించుకుంటూ రోజు ఒక టీ లేదా ఒక కాఫీ త్రాగే అలవాటు చేసుకోండి స్వామి వివేకానంద యోగా యూట్యూబ్ ఛానల్ డయాబెటీస్కి ఎలాంటి యోగా చేయాలి ఎలాంటి ఆసనాలు వేయాలి ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి అలాగే దానికి సమాంతరంగా ఎలాంటి ఆహారం తీసుకోవాలి దానిలో భాగంగా ఉదయం లేవగానే మనం టీ కాఫీలు ఎలా త్రాగాలి ఎలాంటి రసాలు త్రాగాలి ఎలాంటి అల్పాహారం తీసుకోవాలి ఎలాంటి లంచ్ ఎలాంటి డిన్నర్ సో అలా పూర్తిగా ఆహారాన్ని అందివ్వబోతుంది ఆహారంలో భాగంగా మనం ఈరోజు ఎలాంటి టీ కాఫీలు సేవిస్తే మనకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది నేడు కోవిడ్ నైన్టీన్ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది ఎందరెందరో హాస్పిటల్కి వెళ్తున్నారు కొందరు మరణిస్తున్నారు కొందరు విజేతల ఇంటికి వస్తున్నారు వారు ఎవరయ్యా అంటే ఎవరికైతే రోగ శక్తి ఎక్కువగా ఉంటుందో వారే విజేతలు మందు వస్తుంది భవిష్యత్తులో వస్తుంది ఆ భవిష్యత్తులో వచ్చే వరకు మనం పోరాడే శక్తి మనకు రావాలి పోరాడే శక్తి రావాలంటే మనం ఇలాంటి ఆహారం తీసుకుంటూ రోజు నలభై ఐదు నిమిషాలు యోగా సాధన చేస్తే కరోనా కాదు కదా కరోనా తాత కూడా మనలో ఏం చేయలేదు భవిష్యత్తులో ఇంకా అతి భయంకరమైనటువంటి కరోనా తాతలు వచ్చే అవకాశం ఉంటుంది సో అలాంటి వైరస్లతోటి మనము మన జనరేషన్ పోరాడాలంటే నీకు ప్రపంచంలో కావాల్సింది కేవలము ఒకే ఒక మెడిసిన్ ఆహారము యోగా ఇలా ఇమ్యూన్ పవర్ పెంచే ఫుడ్ తీసుకుంటూ యోగా సాధన చేస్తే మనల ఏ కరోనా మనల ఏమీ చేయదు ఆ కరోనా తాత వచ్చినా మనల ఏమీ చేయదు సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యోగా స్వామి వివేకానంద యోగా యూట్యూబ్ ఛానల్ అందించే టీ కాఫీలు మన ఇంటిలో ఉన్నటువంటి చాలా సులువుగా చాలా తేలికగా దొరికే ఔషధాలు మనం తయారు చేయబోతున్నాం సో ఈ టీ కాఫీలు సేవిస్తూ మీరు సుఖంగా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా అందరూ జీవిస్తారని భావిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సొసైటీకి ఉపయోగపడుతుందంటే నలుగురికి షేర్ చేయండి ఈ వీడియో చూస్తున్న మీకు స్వామి వివేకానంద యోగా యూట్యూబ్ ఛానల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది నమస్కారం సెలవు